ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూశారు, 2019లో సీఎం జగన్మోహన్ గారు మేనిఫెస్టో చూశారు. ఈ మేనిఫెస్టోని కరెక్ట్గా ఎవరు ప్రజలకు అమలుపరచాలంటారు? కరెక్ట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అమలుపరచారు. ఇదివరకు టీడీపీ ప్రభుత్వాలు కూడా పథకాలు వచ్చినా నాయకుల వాటికి వాళ్ళకి వాటికి చేయలేదు, కానీ అది సామాన్యుడికి అయితే చేయలేదు. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మోడీ గారికి యాభై సంవత్సరాల వాళ్ళకి 18,500 కానీ అమ్మకి ఇప్పటికి 4,000 పడింది. నాకు నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు ఒక 15,000 జగన్ గారు ఉన్నప్పుడు బాగా అయితే మాత్రం. అంటే ఈ పథకాలు ఇంతకుముందు మీకు ఏమి పడలేదన్నా, ఇలా రాలేదంటావా? అంటే ఇప్పుడు గతంలో జనవరి కమిటీలు పెట్టాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ వచ్చిన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, మీకు ఆ జనవరి కమిటీలు నచ్చినా లేదంటే ఇప్పుడు వాలంటీర్ చేస్తుంది నచ్చినా? ఐడియా లేదు, కానీ జగన్ గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ కానీ ఇంటికి వచ్చేదన్న పని వాళ్ళు చెప్పిపోవడం కానీ పప్పు ధాన్యాలు అలా పంపిస్తారు కదా వ్యాన్లు, అవి కానీ ఇంటికి వస్తాయి తీసుకెళ్తున్నాం. ఏదన్నా పెంచిన కానీ ఏదైనా ముసలి కానీ ఏదన్నా చేసి వెళ్తున్నారు. ఇంకా ఇప్పుడు ఒకటి, ఇప్పుడు గతంలో చూసినట్లయితే మీరు ఏదైనా ఒక పని కావాలంటే మండలం దాకా పోతున్నారు, మండలంలో పని చేయించుకొని వస్తున్నారు, ఇవాళ మీ ఇంటి ముందే సచివాలయం పెట్టేసి పని చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందా ఊళ్ళ పరిపాలన? సచివాలయం ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆధార అవసరమైనా రేషన్ అవసరమైనా కానీ భూమి పట్టాలకు సంబంధించినా కూడా ఇదివరకు మనం మండలం ఏదన్నా బాగా 10-20 కిలోమీటర్ దూరం ఉండడం పట్టారు, ఎండ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఊరికి సచివాలయం ఉండటం వల్ల అనేది తొందరగా పనులు అయిపోతాయి. ఇదివరకు అంటే నెల రెండు నెలలు, ఇప్పుడు మనకి వాస్తవంగా అయితే ఆధార్ రావాలంటే ఇదివరకు చాలా టైం పట్టేది, ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేయాలి అది ఇది అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే సచివాలయం పెట్టడం వల్ల పెట్టిన కొన్ని రోజులకే మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని పలానా చోట ఉంటాం అనేది డీటెయిల్స్ తీసుకొని మనకి వెంటనే అప్రూవ్ అయితే ఆధార్ పరంగా రేషన్ కానీ మాకు జన్మ గారు వచ్చినప్పుడు తొందరగానే వచ్చినాయి, ఆధార్ కానీ రేషన్ కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏర్పడ్డాయి కదా, చూస్తే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేయబోతున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? జగన్ గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి, అంటే జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వీళ్ళు ఆల్రెడీ 2014లో జరిగింది కాకపోతే అప్పుడు ఉన్నారు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కానీ మైనారిటీ కానీ అయితే వాళ్ళైతే వాస్తవంగా అయితే వాళ్ళకి రూపాయి లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళైతే ఓట్లు అయితే వస్తారు. ముఖ్యంగా లేడీస్ ఓట్ బ్యాంకింగ్ అయితే జగన్ గారికి అయితే